జాన్సేనా పుట్టినప్పుడు అంబలికల్ కార్డ్ అనే బొడ్డుతాడు తన మెడ చుట్టూ 3 చుట్లు చుట్టుకొని ఉందట. ఇది చాలా సీరియస్ విషయం అయినా కూడా జాన్సేనా బ్రతికాడట. మేబీ దాని కారణం వల్ల, ఇంకా వేరే కారణం వల్లనో చిన్నప్పుడు చాలా బక్కగా ఉండేవాడు. దాంతో జాన్సేనాను తోటి స్టూడెంట్స్ గుంపులుగా కలిసి నానా హింసలు పెట్టి చిత్తకొట్టుడు కొట్టేవాళ్ళు. దాంతో జాన్సేనాకు లోపల పిచ్చి కోపం పెరిగింది. ఎదురు తిరిగి కొట్టలేని పరిస్థితి. సో ఎలాగైనా కండలు పెంచి స్ట్రాంగ్గా అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. క్రిస్మస్కి గిఫ్ట్గా తన ఫాదర్ని లిఫ్టింగ్ బెంచ్ని కొనివ్వమన్నాడు. కొడుకు అడిగిన వెంటనే కొనిచ్చి ఎంకరేజ్ చేశాడు. సో ఇక జాన్సేనా 15 ఇయర్స్కే కండలు తిరిగి ఎంతో ఫిట్గా ఒక ప్రొఫెషనల్ రెజ్లర్గా తయారయ్యాడు. కేవలం $500తో బయటకొచ్చి ఉండటానికి ఇల్లు లేక డ్రైవర్గా పనిచేస్తూ నైట్ మొత్తం కారులోనే పడుకునేవాడు. దాంతోపాటు బాడీ ఫిట్నెస్ కోసం జిమ్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు లేక జిమ్లో టాయిలెట్స్ కడుగుతూ కండలు పెంచేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత జాన్సేనాకు ఒక రెజ్యులర్గా జాబ్ వచ్చింది. అంతా సెట్ అయిందని హ్యాపీగా జాబ్ చేసుకుంటుంటే తన తోటి రెజ్యులర్స్ జాన్సేనా హెయిర్ని చూసి ఎగతాళి చేసి హింసించేవాళ్ళు. దాంతో తన కోపం ఇంకా ఎక్కువైంది. చివరికి ఒకరోజు WWF కి సైన్ చేశాడు. ఇక అప్పటి నుంచి తనలో చిన్నప్పటి నుంచి దాచుకున్న అంతులేని కసిని కోపాన్ని ఒక శక్తిగా మార్చి ప్రపంచం మీద విరుచుకుపడ్డాడు. దాంతో తిరుగులేని రెజ్లర్ అయ్యాడు. అంతేకాకుండా తనొక మంచి ర్యాపర్గా కూడా అవతారమెత్తాడు. ర్యాప్ మ్యూజిక్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గాడ్ ఆఫ్ ర్యాప్ గురించి కూడా చెప్పాలి. గాడ్ ఆఫ్ ర్యాప్ మ్యూజిక్ అని ఎమినమ్ని అంటారు. ఇతన్ని కూడా చిన్నప్పుడు తోటి క్లాస్మేట్స్ బాత్రూంలో పడేసి కొట్టేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నాన్న లేకుండా పెరిగాడు. తన బాధని కోపాన్ని తల్లికి చెప్పుకుందాం అంటే అందరికంటే ముందు కన్న తల్లే ఈడ్చుకొట్టేది. మితిమీరిన ఆవేశంతో నరాలు చిట్లేలా అరిచేది. దాంతో ఎమినమ్ చిన్నప్పటి నుంచి సమాజం పైన అంతులేని కసితో కోపంతో భరించలేని బాధతో పెరిగాడు. తన కోపాన్ని బాధల్ని ర్యాప్ సాంగ్స్లతో పాడేవాడు. తన కోపంతో కూడుకున్న ర్యాప్ సాంగ్స్లకి జనాలు బ్రహ్మరథం పట్టారు. 2000లో ఈయన ఆల్బమ్ టాప్లో ఉంది. దాంతో క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు. తనని విమర్శించే వాళ్ళకే చాలా కఠినంగా తన పాటల రూపంలో సమాధానం ఇచ్చేవాడు. దాంతో తన ఎదురుగా మాట్లాడాలంటేనే ఇతరులకి భయం పట్టుకుంది. తను రాసిన పాటల వల్లే తనకి గాడ్ ఆఫ్ ర్యాప్గా పేరు వచ్చింది. తన సపోర్ట్ వల్ల, హెల్ప్ వల్ల చాలామంది ర్యాపర్స్ తయారయ్యారు. అందులో మెయిన్గా BOB, మెషిన్ గన్, బిగ్ సీన్ లాంటి వాళ్ళు ఎందరో పుట్టుకొచ్చారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి కొన్ని కోపాలు ఉంటాయి. అందులో కొన్ని ఎందుకు పనికిరాని, అర్థం పర్థం లేని కోపాలు. కొన్ని మాత్రం ఇతరులు పెట్టే టార్చర్ నుంచి, బాధ నుంచి, అవమానం నుంచి పుట్టుకొస్తాయి. అలాంటి కోపం ఎంతో విలువైంది. దానికి నేను ఎంతో రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకంటే అదొక ప్యూర్ ఎమోషన్. దాన్ని అరిచి గోలపెట్టి అనవసరంగా వేస్ట్ చేయమాకు. ఎందుకంటే మిగతా కోపాల కంటే ఒక అవమానం నుంచి, బాధ నుంచి, నలిగిపోయిన జీవితం నుంచి వచ్చే కోపం చాలా విలువైంది. దాన్ని సరిగ్గా నీ ఎదుగుదలకు వాడటం నేర్చుకో. దాన్నొక మొక్కలా పెంచు. ఒక మహావృక్షం అయ్యే వరకు పెంచు. ఆ వృక్షం ఎలా తయారవ్వాలంటే, ఇంకొక గడ్డి పరక కూడా నీ నీడలో పెరగకూడదు.